audio jump. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి సమయంలో కొన్ని పాటలు మనం విందాం. స్తుతించి ఆరాధింతును సమోన్నతుడా, స్తుతించి పారాతుడు మహోన్నతుడా, స్తుతించి yeah.
ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును బేతెస్త సంఘముగా అన్ని వేళలా మేము అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య దేవుడు చేతులెత్తి చెప్దామా ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పేతెస్త సంఘముగా అన్ని వేళలా మేము మోక్షము ఇచ్చు దేవుడు మహిమలు చూపు దేవుడు మోక్షము ఇచ్చు దేవుడు చూపు దేవుడు మోషే దేవుడు మాట్లాడే దేవుడు మోషే దేవుడు మాట్లాడే దేవుడు మహిమగల నిత్య దేవుడు యేసయ్య మహిమగల నిత్య దేవుడు మహిమగల నిత్య దేవుడు యేసయ్య మహిమగల నిత్య దేవుడు స్క్రీన్ ముందు అందరూ పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును బేతెస్త సంఘముగా అన్ని వేళలా మేము మరొకసారి పాడుకుందామా ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన ఆరాధన
సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును బెతెస్త సంఘముగా అన్ని వేళలా మేము అన్ని చోట్ల మేము అన్ని వేళలా మేము అన్ని వేళలా మేము ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా వచ్చిన వారు నాతో కలిసి ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియమారని తోనుందని ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని నా ప్రియుడా యేసయ్య ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్య ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియమారని తోనుందని ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ఆమెన్ ఆమెన్ మధురమైన నీ ప్రేమకు అతి సుందరమైన నీ రూపును అనువలేను దేవా చుంటె తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమకు అతి సుందరమైన నీ రూపును అనువలేను దేవా నా ప్రియుడా యేసయ్య ఆశతో సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియమారని తోనుందని ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ఆమెన్ ప్రభు నామానికి మహిమ స్తోత్ర గాను వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకే ఎదుట నీ వెహుదిలో నీవే నా మనసు నా నీవే ఎంతగాను వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకే ఎదుట నీ వెహుదిలో నీవే నా మనసు నా నీవే నా ప్రియుడా యేసయ్య ఆశతో ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా
ప్రేమ కే రూపమా ప్రియమారని తోనుందని ప్రియమైన యేసయ్య ప్రేమ కే రూపమా ప్రియమార నిన్ను చూడని ఆమేన్ ఆమేన్ చాలని ప్రేమకై పరిదపించే హృదయం ఏదో తెలియని వేదన యథలో నిండెను యేసయ్య మధములు చాలని ప్రేమకై పరిదపించే హృదయం నా ప్రియుడా యేసయ్య ఆశతో నానయ్య ఆనందం సంతోషం నీవేనయ్య ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపము ప్రియమారని తోనుందని ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపము ప్రియమారని నిన్ను చూడని నా ప్రియుడా యేసయ్య తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా 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 నీ కృప నాకు చాలునయ్యా మరొకసారి చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా ప్రేమమయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు ప్రేమమయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు
చాలునయ్యా అందరం పాడదాం చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా స్తోత్రం జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నన్ను నిలిపావయ్యా జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా జిగటగల ఊబిలో పడి ఉండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా ఇస్సోపుతో నన్ను కడుగుము ఏసయ్య హిమము కంటేను తెల్లగా మార్చయ్య నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్య నీ సాక్షిగా నేను ఇలా జీవించునయ్యా ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా అవునయ్యా చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా స్తోత్రం బంధువులు స్నేహితులు త్రోసు వేసిన తల్లిదండ్రులే నన్ను వెలువేసిన నువ్వెప్పుడు నన్ను విడువని దేవుడవయ్యా మిన్నగా ప్రేమించి రక్షించే దేవుడవయ్యా స్తోత్ర బంధువులు స్నేహితులు త్రోసు వేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన బంధువులు స్నేహితులు త్రోసివేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను నీవు విడువనలేదయ్యా నిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్య నీ సాక్షిగా నేను ఇలా జీవించేమ కరుణ నీ కృప చాలు చాలయ్యా ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా 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 నీ కృప నాకు చాలునయ్యా ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు అందరం పాడుదాం చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా చెప్పాలి బాధ చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా 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 నీ కృప నాకు 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 హల్లెలూయా హల్లెలూయా
ప్రియుడివై సేవించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా అందరం మీ బాప అడుగుదాం చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు నీ కృప మాకు కావాలయ్యా నీ కృప మాకు తక్కువ చేదయా నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై జనములకు మాదిరిగా నన్ను నిలబెట్టావయ్యా నా తల్లి గర్భము నందే ప్రతిష్ఠించావయ్యా కృప కృప నా యేసు కృప 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 నా యేసు కృప 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 కృపలను తాళంచుచు కృపలను తాళంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతిస్తుంది ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం కృప కృప నా యేసు కృప 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 నీ కృప 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 క్రీస్తు కృప 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 నీ కృప 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 క్రీస్తు కృప 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 నా యేసు కృప 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 నా యేసు కృప 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 స్తోత్రం స్తోత్రం ఆమేన్ ఆమేన్ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది
కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ అనువరి ప్రేమ చెప్దాం ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కనువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది స్తోత్రం నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా నీ ప్రేమను మించినది లోకం లేది లేదయ్యా నీ ఒక్క ప్రేమే అందరూ చప్పట్లు కొడుతూ ఆయన ప్రేమ ఎంత గొప్పదో కన్నులు మూసుకుని ఈ పాట పాడుతూ నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన అవును తండ్రి అందరూ మనమే వెలివేసిన నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన తన కార్యములు చాపి ఉదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ వేదనంత తొలగించడి ప్రేమ 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 ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కనువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది స్తోత్రం మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయాన్ని గాయపరచగా స్నేహితుని కంటే నిన్నైనది నీ ప్రేమయ్యా హల్లెలూయా చప్పట్లు కొడుతూ పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులెన్ను పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించడి ప్రేమ శాంతితో నిన్ను నడిపించడి ప్రేమ 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 ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కనువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది నిన్నయైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ చెప్దాం ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ
కనువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కనువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కనువరి ప్రేమ హల్లెలూయా 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 కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం అన్ని కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం ధన్య జీవులం మోక్ష రాజ్య పౌరులం సత్య సాక్షులం క్రీస్తు సేవ చేయు దాసులం చేద్దాం సంబరాలు సంగీత ఉత్సవాలు చేద్దాం సంబరాలు సంగీత ఉత్సవాలు అన్ని కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం అన్ని కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం గుర్చి తెలియని వారి వైపు చూస్తూ సువార్తను అందిద్దా యేసు గుర్చి తెలియని వారి వైపు చూస్తూ సువార్తను అందిద్దా ఒకరి కొరకు ఒకరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించి దేవుని నిధిని తెరుద్దాం చేద్దాం సంబరాలు సంగీత ఉత్సవాలు ఆమేన్ చేద్దాం సంబరాలు సంగీత ఉత్సవాలు అన్ని కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం అన్ని కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం దేవుని కార్యాలు గుర్తు తెచ్చుకుంటూ స్తోత్రాలను చెల్లిద్దా దేవుని కార్యాలు గుర్తు తెచ్చుకుంటూ స్తోత్రాలను చెల్లిద్దా విశ్వాసము భక్తిలో విశ్వాసము భక్తిలో ఫలించి దేవుని మహిమ పరుద్దాం చేద్దాం సంబరాలు సంగీత ఉత్సవాలు చేద్దాం సంబరాలు సంగీత ఉత్సవాలు అన్ని కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం అన్ని కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనో చేస్తున్నాను.
లోకములో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు, శ్రమకు అంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమనే. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఇజ్రాయేలీలు వారు ఐగుప్తు దేశంలో రామ్సేతు అనే ప్రదేశం నుండి వారు బయలుదేరేటప్పటికీ వారు ఎంతమంది ఉన్నారు అంటే 600,000 మంది కాల్బలం వీరులు అనే మాట వారు మూలవాక్యంలో మనం వారు చదవగా మనం విన్నాం. 600,000 మంది కాల్బలం వీరులు అంటే వీరుల లెక్క అది, ముసలోళ్ళ లెక్క లేదు ఇవాళ, ఆడోళ్ళ లెక్క లేదు ఇవాళ, పిల్లల లెక్క అది ఇవాళ. పిల్లలు ఎంతమంది ఉంటారు, ఆడోళ్ళు ఎంతమంది ఉంటారు, ముసలోళ్ళు ఎంతమంది ఉంటారు, వీళ్ళందరినీ లెక్క కట్టి పండితులు ఎంతమంది ఉంటారండి, తక్కువ తక్కువగా 20,00,000 మంది మొత్తం. ఇది వీరులతో కూడా కలిపి, ఈ వీరులు ఆడోళ్ళు పిల్లలు ముసలోళ్ళు అందరు కలిస్తే తక్కువ తక్కువగా 20,00,000 మంది బయలుదేరారండి. ఎక్కడికి వెళ్ళాలని? వాగ్దాన దేశం, పాలు తేనెలు ప్రవహించు దేశం, అది వారికి స్వాస్థ్యంగా ఇస్తానని దేవుడు పిలిచాడు. ఆ దేశానికి వారు నడిపించటానికి బయటికి తీసుకొచ్చాడు వారిని. బయలుదేరింది 20,00,000 మంది, చేరింది ఎంతమంది? ఆ బయలుదేరిన వారిలో ఇద్దరు మాత్రమే చేరారు. ఎంత దుర్బలమైన పరిస్థితి అండి. ఆ ఇద్దరు మాత్రమే ఆ ప్రామిస్డ్ ల్యాండ్లో అడుగు పెట్టడానికి కారణం ఏంటి? మరి మధ్యలో ఏమయ్యారు? 20 ఏళ్ల లోపు ఈడు కలిగిన వారు కూడా అందులో ప్రవేశించారు. అంటే 20 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో అందులో ప్రవేశించిన వాళ్ళు ఎంతమంది అంటే ఇద్దరే. పోని ఇందాక దైవజనం తీసుకున్న సబ్జెక్ట్లో 600,000 మంది బయలుదేరారు వీరులు. 600,000 మందిలో ఎంతమంది అందులో జాయిన్ అందులో దిగి వెళ్ళారు అంటే ఇద్దరే వెళ్ళారు అందులో అడుగు పెట్టారు. 20,00,000 ఎక్కడ, ఇద్దరెక్కడ? 600,000 ఎక్కడ, ఇద్దరెక్కడ? ఎందుకండి, ఏమైపోయారు మధ్యలో వీళ్ళంతా? వయసు వచ్చి చచ్చిపోయారా? లేదు, దేవుని వక్రతతో వారిని తొలగించాడండి. అలా చుట్టూ తిప్పి 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 వారిలో ఉన్న అవిధేయతను సరిచేయటానికి ప్రయత్నం చేశాడే కానీ వారు ఇంకా దుర్మార్గులయ్యారు, ఇంకా అవిధేయులయ్యారు. వారిలో ఉన్న వంకరతనం సరిచేసుకోవడానికి ఇష్టం లేక దేవుని వక్రత పాలైపోయారు. వీళ్ళందరూ బయలుదేరేటప్పటికీ వీళ్ళందరినీ అందులో ప్రవేశపెట్టాలని ఉందగాని ఆ దేశానికి ప్రవేశపెట్టేటప్పటికి వీళ్ళందరినీ దేవుని పిల్లలుగా తయారు చేసి, దేవునికి ప్రియులైన వారిగా తయారు చేసి, ఎందుకంటే ఆ దేశంలో ప్రవేశించాలి అంటే ఇప్పుడు వీరు దేవుని పిల్లలుగా, దేవుని భక్తులుగా, పరిశుద్ధులుగా వీళ్ళందులో ప్రవేశిస్తే అప్పుడు అది నిజంగా పాలు తేలు ప్రవహించు దేశం. ఆ దేశంలో వీరు ఇప్పుడు సుభిక్షంగా ఉంటారు, ఆనందంగా ఉంటారని దేవుని అభిష్టం. అందుకే దేవుడు ఇక్కడ నుండి వీరు బయలుదేరితే 40 రోజుల్లో నడిచి వెళ్ళిపోవచ్చు, నడుచుకుంటూ వెళ్తే 40 రోజులు, గుర్రాల మీద వెళ్తే 4 రోజులు. 40 రోజుల్లో వెళ్ళిపోవాల్సిన ప్రయాణాన్ని 40 సంవత్సరాలు ఎందుకు తిప్పాడంటే 40 సంవత్సరాలలో ఎన్నో పాఠాలు వారికి నేర్పించాడు దేవుడు. ఎన్నోసార్లు దెబ్బ కొట్టి కొంతమందిని చావగొట్టి, అమ్మో అమ్మో అని బుద్ధి తెచ్చుకునే వాళ్ళు, మళ్ళీ పశ్చాత్తాపడేవాళ్ళు, మళ్ళీ కుక్కతోక వంకర అన్నట్టుగా మళ్ళీ వాళ్ళ పద్ధతులు మామూలే. దేవుణ్ణి ఎప్పటికప్పుడు వీళ్ళు ఏ పనులు చేస్తే దేవుడు అలా విసిక్కిపోయాడో, ఎందుకు వీళ్ళని ఆ వాగ్దాన దేశంలో ప్రవేశింపనీయలేదో అనేక సంగతులు ఇక్కడ మనం చూస్తామండి. ఒకసారి మనం పరిశీలిస్తే ఏంటి వారు చేసిన పొరపాటు, వారు చేసిన పొరపాటు ఏంటో, ఎందుకు వారిని అందరూ ప్రవేశింపనీయలేదో పౌలు గారు దీని గురించి కొంచెం ధ్యానం చేశారు. ఆయన కొరింది సంఘానికి పౌలు గారు లేఖ రాస్తూ, ఆ కొరింది సంఘం కూడా ఆ రోజుల్లో ఉన్న సంఘాల్లో పెద్ద సంఘం అన్నమాట. కొరింది సంఘం ఆ రోజుల్లోనే 50,000 మంది స్ట్రెంగ్త్ ఉన్న సంఘం. ఆ సంఘం ఆ రోజుల్లో ఫస్ట్ సెంచురీలో భయంకరమైన శ్రమలు క్రైస్తవులకు వస్తున్న సమయంలో 50,000 మంది పెద్ద సంఘం అంటే అది చాలా. ఈ రోజున 50,00,000 మంది సంఘంతో సమానం అన్నమాట.
ఆ రోజుల్లో పెద్ద సంఘానికి కాపరైన కొరింథీకి కాపరైన అపొస్తలుడైన పౌలు గారు ఆ కొరింథీ సంఘానికి ఒక లేఖ రాస్తూ అయ్యలారా అమ్మలారా మన పూర్వీకులు ఇజ్రాయేలీయులు యాత్రగా వాళ్ళు కానానికి వెళ్ళడానికి బయలుదేరారా బయలుదేరినప్పుడు 20 లక్షల మంది అందులో ప్రవేశించిన వాళ్ళు ఇద్దరే పొని వీరులు లెక్కేస్తే 6 లక్షల మంది బయలుదేరారు అందులో చేరిన వాళ్ళు వీరుల్లో ఇద్దరే చేరారు ఎందుకు అలా జరిగింది మీకు అన్ని చెప్తాను వినండి అంటూ అక్కడ కారణం చెప్పాడు ఇప్పుడు మీరు కూడా అదేంటి యాంగ్జైటీగా వింటున్నారు కదా అదేంటో మీకు చెప్తాను జాగ్రత్తగా చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తామండి ఆ కారణం అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరు కనుక అరణ్యములో సంహరింపబడిరి ఎందుకంట వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి దేవునికి ఇష్టులుగా వారు ఉండలేకపోయారు అందుకే వాళ్ళని ఏం చేశాడు దేవుడు అరణ్యములోనే సంహరించాడు వారిని అరణ్యములోనే సంహరించాడు ఎంత దుర్బలమైన పరిస్థితి అండి ఏమండి ఇంకా మనం పరిశీలిస్తే అసలు వాళ్ళు చేసిన పొరపాటు ఏంటారా అంటే వారు చేసిన పొరపాటు ఏంటారా అంటే ఆరో వచనం కానుండి చూద్దాం చూడండి వారు ఆశించిన ప్రకారం మీకు ఐదు విషయాలు చెప్తాను వారు చేసిన పొరపాటు ఏంటో దేవునికి ఏం చేసి వారు బాధ పెట్టారో ఐదు ఇక్కడే ఉన్నాయండి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి అంటే వారు చేసిన ఫస్ట్ పొరపాటు చెడ్డ వాటిని ఆశించారు వాళ్ళు చెడు అంటే దేవునికి ఇష్టం లేదు చెడ్డ వాటిని ఆశించడం అంటే దేవునికి ఇష్టం లేదు ఈరోజు దేవుని నమ్ముకొని దేవుణ్ణి సేవిస్తూ ఏమండి మనం ఒక్క మాట చెప్పనా వారు కానానికే వారు వెళ్ళింది కానానికి వెళ్ళటానికే దేవుడు వారిని పర్మిట్ చేయలేదు దానికంటే కోటిరెట్లు శ్రేష్టమైన పరమ కానానికి మనం పైనం కట్టాం పరలోక పట్టణానికి పరలోక రాజ్యానికి పైనం కట్టాం ఈ వాగ్దాన దేశానికి వెళ్ళటానికే వేలల్లో ఇంత నియమ నిబంధనలు చూసి ఇంత పర్ఫెక్షన్ దేవుడు కోరుకుంటే అంతకంటే శ్రేష్టమైన మరణం లేని ఆ పరమ కానానికి వెళ్ళటానికి ఇంకెంత జాగ్రత్తగా మనం సిద్ధపడాలి బాప్తిసం పొంది దేవునిలో అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి వాళ్ళు ఎలాగైతే రామ్ సేతులో నుండి బయలుదేరారో మనం కూడా ఈ లోకములో నుండి లోకాశల్లో నుండి బయలుదేరాం ప్రభు కావాలి పరలోకం కావాలని కదా మీరు బాప్తిసం పొందారు బాప్తిసం పొందడానికి గల కారణం ఏంటి మనం పరలోకం కావాలనే ఈ లోకంలో ఏం జరిగినా పరలోకానికి నేను వెళ్ళాలి పరలోకానికి చేర్చే ఏకైక మార్గం ఏసయ్య మార్గం ఏసయ్య మార్గంలో నడిస్తేనే నేను పరలోకం వెళ్తాను అనే ఇంటెన్షన్తో ఏసయ్య మార్గంలో అడుగుపెట్టాం మనం ఇందులో ఏసఐ మార్గంలో అడుగు పెట్టడానికి గల కారణం మరి మీ సంగతి నాకు తెలియదు కానీ నేను బాప్తిజం పొందేటప్పటికి 10th క్లాస్ అప్పుడే ఎగ్జామ్ రాశాను నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాశాను ఇంటర్మీడియట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను సెలవుల టైంలో మా నాన్నగారు సభలు ఏర్పాటు చేశారు సభలకు ఒక స్పీకర్ని పిలిచారు ఆ స్పీకర్ వాక్యం బోధిస్తూ నువ్వు ఈ రాత్రి చనిపోతే ఎక్కడికి వెళతావు నువ్వు రాత్రి చనిపోతే ఎక్కడికి వెళతావు నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఏసఐ మార్గం ఆ మార్గంలో నువ్వు ఉన్నావా ఆ మార్గంలో నువ్వు ఉన్నావా దైవజనుడు మాట్లాడుతున్నాడు చూటిగా అదే నా గుండెల్లో గుచ్చుకుంటుంది నేను లేని ఆ మార్గంలో పాస్టర్ గారు అబ్బాయిని అయినంత మాత్రాన ఆయన డైరెక్ట్ చెప్తున్నా పాస్టర్ గారు అబ్బాయి అయినంత మాత్రాన పరలోకం వెళతామని గ్యారంటీ ఎక్కడా లేదు బాప్తిస్మం పొందాలి బాప్తిస్మం లేకుండా ఈ మార్గంలోకి రాకుండా ఈ మార్గంలో నడవకుండా పరలోకం వెళ్ళడం అసాధ్యం కనుక ఈ మార్గంలోకి మీరు వచ్చారా మీరు దైవజనుడు కుమారుడు కావచ్చు బిషప్ గారి కుమారుడు కావచ్చు పోపు గారి కుమారుడు కావచ్చు నథింగ్ మ్యాటర్ మీరు ప్రభు మార్గంలో ఉన్నారా ఈ మాటలు సూటిగా అని మాట్లాడుతున్నాను నిజంగా నేను పాస్టర్ గారు అబ్బాయిని నిజంగా మా అమ్మగారు మంచి ప్రార్థనా పర్రాలు మా నాన్నగారు గొప్ప దైవజనుడు గొప్ప ప్రసంగికులు ఆయన మరి అలాంటి గొప్ప దైవజనులకి కొడుగ్గా పుట్టాను నేను గ్యారంటీ నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటా ఉండేవాడిని ఆ రోజు ఆ వాక్యం వినగానే అమ్మో నా గుండెలు జల్లులని ఇప్పుడు ఆయన అన్నారు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం నేడు రక్షణ దినం మీకేం జరిగినా సరే రేపు నీది కాదు ఈరోజే నువ్వు ఈరోజు వాడివే రేపు నీది కాదు ఏది జరిగినా ప్రభు రాకడ జరిగినా నీ పోకడ జరిగినా నువ్వు ఆ పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలంటే బాప్తిస్మం అర్జెంటుగా పొందు నువ్వు బాప్తిస్మం పొందకుండా ప్రభులోకి రాకుండా నువ్వు పరలోకం అడుగు పెట్టావు అసాధ్యం కనుక నువ్వు బాప్తిస్మం పొందు అని చెప్తుంటే నేను వెళ్ళి లైన్లో నిలబడ్డాను మా నాన్నగారు అన్నారే తప్పుకో ఏంట్రా 10th క్లాస్ నువ్వు ఇప్పుడే కదా 10th అయింది తప్పుకో ఇంకో 2 సంవత్సరాలు ఆగుది కానీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇప్పిస్తాను ఇంటర్మీడియట్ అయిపోయే వరకు నేను చచ్చిపోకుండా ఉంటానని గ్యారంటీ మీరు ఇస్తారా డాడీ మా నాన్నగారు నేను అదే అడిగాను నా ఇంటర్మీడియట్ అయిపోయే వరకు యేసుక్రీస్తు ప్రభు రాకడ ఆలస్యం అయిద్దని మీరు నాకు గ్యారంటీ ఇస్తారా ఆ రెండు మాటలు ఆయన జవాబు చెప్పలేని పరిస్థితి అయింది నీకు చెప్పలేమురా నీ ఇష్టం పొందు అన్నారు ఒకసారి ఆలోచిస్తే నా గుండెల్లో భయం మా నాన్నగారిని అలా మాట్లాడే మా నాన్నగారు అంటే షివరింగ్ నాకు
ఆ రోజే మా నాన్నగారిని రెండు ప్రశ్నలు అడిగాను. అసలు ఎప్పుడు ఆయనకు ఎదురు మాట్లాడేనే పరిస్థితి లేదు, నా గుండెల్లో భయం అన్నమాట. ఎక్కడ మా నాన్నగారు నన్ను తప్పించేస్తారా, ఈ బాప్తిసం పొందకుండా చేస్తారని అక్కడ ఆ రోజున నేను ఆ విధంగా నేను మాట్లాడాను. మా నాన్నగారు పొందరా, బాప్తిస్మం పొందడానికి నేను కారణం ఏంటంటే పరలోకం వెళ్ళాలని ఇంటెన్షన్. బాప్తిస్మం పొందడానికి కారణం పరలోకం వెళ్ళాలి. ఎప్పుడు ఆ ప్రభు రాకడొచ్చినా నా పోకడొచ్చినా రెండింటి ఏది జరిగినా పరలోకం వెళ్ళాలి, ఎందుకంటే ఏసయ్య మార్గమే పరలోకానికి చేర్చే మార్గం. ఇప్పుడు ఆ శ్రేష్టమైన రాజ్యానికి మీరందరూ కూడా అందుకే అడుగుపెట్టారు, నేను నమ్ముతున్నా. ఆ శ్రేష్టమైన రాజ్యానికి వెళ్ళడానికి మనం సిద్ధపడుతున్నాం. వాళ్ళను కానాను వెళ్ళటానికే పర్మిట్ చేయని దేవుడు పరలోకం వెళ్ళటానికి అంతకన్నా కోటి రెట్లు శ్రేష్టమైన పరలోకం వెళ్ళటానికి మనల్ని పర్మిట్ చేస్తాడా? మనలో ఈ లక్షణాలు ఉంటే అందుకే ఈ లక్షణాలు లేకుండా సరి చేసుకోవడానికి దేవుడు మనతో చెప్తున్నాడు. ఏమంటాడో చూడండి ఒక్కసారి ఈ సంగతులు పదకొండవ వచనం. ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. బైబిల్ గ్రంథంలో ఇజ్రాయేలీల చరిత్ర కానివ్వండి, పాత నిబంధన భక్తుల చరిత్ర కానివ్వండి, కృత నిబంధన భక్తుల చరిత్ర కానివ్వండి, ఈ చరిత్రలన్నీ ఈ సంగతులన్నీ ఎందుకు రాయబడి అంటే అలా రాయబడిన దాన్ని మనం ఎందుకు చదవాలంటే చదివి ఆ తెలుసుకుని అమ్మో అలాగా ఇలా జరిగిందా, వాళ్ళకి అలా జరిగిందా, అమ్మో అంటూ వాళ్ళకి సంభవించింది మనకు సంభవింపకుండా ఉండాలని దృష్టాంతంగా మన కోసం రాయబడిందండి. అది వాళ్ళకి జరిగింది మీకు జరగకూడదు. వాళ్ళు ఈ పొరపాటు చేశారు, ఈ దెబ్బతిన్నారు, మీరు ఆ పొరపాటు చేద్దా దెబ్బ తినొద్దు అది లెక్క. వాళ్ళు మేలు చేశారు, వాళ్ళు మంచి కార్యాలు చేశారు, అందుకు పరలోకం వెళ్ళారు, మీరు మంచి కార్యాలు చేయండి మీరు కూడా వెళ్తారు అని చెప్పడం అన్నమాట. కనుక ఈ రోజున బైబిల్ గ్రంథంలో పింటు పిన్ అన్ని ఎందుకు రాయించి పెట్టాడంటే దృష్టాంతంగా వాళ్ళకి జరిగింది మనకు జరగకుండా, వాళ్ళకి చెడు జరిగిన మనకు జరగకుండా ఉండటానికి. కొందరికి చెడు జరిగింది, ఆ చెడు కూడా రాసిపెట్టాడు, వాళ్ళకి జరిగిన చెడు మనకు జరగకుండా ఉండటానికి. ఇదిగో కొందరు మంచి చేశారు, మంచి జరిగింది, వాళ్ళకి జరిగిన మంచి మనకు జరగాలని. దృష్టాంతంగా వారికి సంభవించింది, యుగాంతం ముందున్న మనకి బుద్ధి కలగటకై మన కోసం రాయబడింది. సరే ఇప్పుడు సబ్జెక్టులోకి వద్దాం మళ్ళీ. ఇందుకు వాళ్ళు చేసిన చెడు ఏంటండి, వాళ్ళు చేసిన పొరపాటు ఏంటండి? ఐదు పొరపాట్లు ఉన్నాయి. ఐదు మీరు వరుసగా ఒకదాని దొరకటో చదువుతాను చూడండి. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డ వాసిని ఆశింపకుండా సంగతులు మనకు దృష్టాంతములుగా రాయబడినవి. వాళ్ళు చేసిన మొదటి పొరపాటు చెడ్డ వాటిని ఆశించారు. దేవుణ్ణి నమ్మాం, పవిత్రమైన మార్గం ఇది, వెలుగు మార్గం ఇది, పరిశుద్ధుల మార్గం ఇది, ఇది పరిశుద్ధ పట్టణానికి వెళ్ళే మార్గం. ఈ పరిశుద్ధ పట్టణానికి వెళ్ళే మార్గంలో అడుగుపెట్టి ఇందులోకి వచ్చి నువ్వేమన్నా బాప్తిసం పొందినప్పుడు ఈ లోకంతో నాకు పొత్తొద్దు, ఈ పాపంతో నాకు పొత్తొద్దు, నాకేదున్నా ఏది లేకపోయినా నాకు ఏసై ఉంటే చాలు, నా కులస్థులు నా బంధువులు నా స్నేహితులు నన్ను విడిచిపెట్టినా ఏసై ఒక్కడుంటే నాకు చాలు. కాలవలో మీరు ప్రమాణం చేసి ఏసై కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా మేము సిద్ధం అంటూ మంచి మంచి నిర్ణయాలు తీసుకుని ఆ తర్వాత మీరు చేసిన ప్రార్థనలు, ఆ తర్వాత మీరు ప్రార్థన చేసిన ఆ సమయంలో మీరు కార్చిన కన్నీరు, ఇవన్నీ మీ నిర్ణయాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అంత మంచి డెడికేషన్తో దేవుళ్ళు అడుగుపెట్టాం. తీరా ప్రయాణంలో వచ్చిన తర్వాత ఇక ముందు విశ్వాస జీవితంలో ముందుకు వెళుతున్నప్పుడు చెడ్డవాటిని ఎందుకు ఆశిస్తున్నాం, ఇది చెడు అని తెలిసేది ఆశించు. చెడ్డవాటిని వాళ్ళు ఆశించారు, వాళ్ళు నాశనమయ్యారు. చూడండి, వారు ఆశించిన ప్రకారం చెడ్డవాటిని ఆశించొద్దు. అరణ్యంలో వాళ్ళు ఆశించి రాలిపోయారు. మనం అలా రాలిపోకుండా ఉండాలంటే చెడ్డవాటిని ఆశించొద్దు. చెడ్డది ఇది చెడు అన్నది ఏది ఆశపెట్టు, అసలు దాన్ని ఆశించొద్దు అంతే. ఇది కావాలని కోరుకు, ఇది చెడు అన్నదాన్ని వదిలేసాను అంతే. దాన్ని ఎలాగ చూడాలో చెప్పనా? అపొస్తలుడైన పౌలు భక్తుడు వాటిని పెంటతో సమానంగా ఇచ్చానన్నాడు. చూడండి, అలా ఎంచాలి మనం కూడా. ఇది చెడు అన్నదాన్ని పెంటతో సమానంగా ఎంచి అని పెంటతో సమానంగా దావీదు భక్తుడు ఏమంటాడు చెప్పనన్నాడు 19వ కీర్తనలో 37వ వచనంలో అంటాడు, చెడ్డవాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయ్యా. చెడ్డవాటిని చూచినప్పుడు ఆ చెడ్డవాటిని ఆశిస్తే నీ కోపం వస్తుంది, నన్ను మళ్ళీ అక్కడికి వెళ్ళిన రానియవు. కనుక చెడ్డవాటిని నేను ఆశించకుండా నా కన్ను దృష్టి వాటి మీద పడకుండా నా కన్నులు తిప్పేయ్యా, నా కన్నులు తిప్పేయి. ప్రదేవుని పెట్టారా, ఈరోజు మనం కూడా అదే ప్రార్థన చేయాలి. ఈ చెడ్డవాటి మీద మన కన్నులు వెళ్లకుండా, మన కన్నులు ఆకర్షించబడకుండా. మన కన్నులకు ఆకర్షణ ఉందండి, చూచిన దాన్ని మనం ఆశిస్తాం. మన పూర్వీకులైన భక్తులు అలా చూసి ఆశించి దెబ్బైపోయారండి. ఆకానము ఎందుకు దిప్పయ్యాడు? చెడ్డవాటిని ఆశించే కదా, అది కోరుకున్నాడు ఆకాను. ప్రామిస్డ్ ల్యాండ్ కానాన్లో అడుగు పెట్టాల్సిన వాడు రాళ్లతో ఆకాన్ని తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కొట్టి చంపేశారండి. రాళ్లతో కొట్టి చంపేశారు ఆకాన్ని. గ్యాజి కుష్ఠరోగం ఎందుకు వచ్చిందండి? ఏలియా దగ్గరున్న ఎలీషా, ఏలియాకు కలిగిన ఆత్మకు రెండు పాల ఆత్మ పొందాడా? ఎలీషా దగ్గర శిష్యుడిగా చేరాడు. కనీసం ఎలీషా అంత ఆత్మ కాకపోయినా ఏలియా అంత ఆత్మ అయినా పొందాలిగా. ఇప్పుడు ఏలియాకు డబుల్ ప్రమోషన్ ఈయనకు వచ్చింది. ఈయనకి డబుల్ ప్రమోషన్ రావాలనుకోవాలి శిష్యుడిగా, కానీ డబుల్ అక్కర్లేదయ్యా, ఎలీషా అంత ఉంటే చాలయ్యా.
పోని ఎలీషా అంత అక్కర్లా, ఎలీషాల సగం ఉంటే చాలయ్యా, అంటే ఏలియా సమానం అన్నమాట. అయ్యా ఎలీషాల సగం ఉన్నా నాకు చాలయ్య అభిషేకం అని కోరుకోవాలిగా. ఇప్పుడు అంత అభిషక్తుడు అవ్వాల్సినోడు కుష్టివ్యాధి పొందుకొని వెళ్ళాడండి ఇంటికి. ఎందుకండి ఇలా అయిపోయిందంటే చెడ్డవాడిని ఆశించి. అంతవరకు ఎందుకంటే బిలాం ఎంత గొప్ప భక్తుడండి, ఎంత గొప్ప భక్తుడు బిలాం, అంత గొప్ప భక్తుడు. అతనికి బలాక్ అనే రాజు అట్రాక్షన్స్ పంపించాడండి. ఇదిగో 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 చూసావా చూసావా, నువ్వు నేను చెప్పినట్టుగా చేస్తే, నేను చెప్పినట్టుగా చేస్తే ఇదేంటి, దీనికి ఇంకా బోల్డ్ అని ఉన్నాయి, అవన్నీ మీకు ఇస్తాను అనేటప్పటికీ ఆశించి చేయకూడని పని చేయడానికి వెళ్ళిపోయాడు. ఆశ మనతో చేయరాని పనులు చేస్తుందండి. అందుకే చెడ్డ ఆశ వద్దు మనకి. చెడ్డ వాటిని ఆశించి చేయరాని పనులు చేస్తూ దేవునికి శత్రులై పరలోకాన్ని కోల్పోవద్దండి. పరలోకం అల్టిమేట్, అది పొందాలి. ఈ భూమి మీద అవి ఇవి ఇవి అన్ని అశాశ్వతమైనవి అని మూడు నాళ్ళ ముచ్చట మనం ఉండేది, కళ్ళ ముందు టపటపటపలు వేసిపోతున్నారండి. వయసుతో భేదం లేదండి, పెద్ద చిన్న తేడా లేదండి. చిన్న చిన్న వాళ్ళు చాలామంది వెళ్ళిపోతున్నారండి. అరే వాళ్ళు సంపాదించిందంటే ఏంటి, వాళ్ళకి ఏమైనా ఉంటుందా ఆలోచించండి. ఈ సమయంలో నేను మాట్లాడుతున్నాను అనుకోకపోతే ఒక దైవజనుడు ఆయన